నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెళ్తాం కానీ ఇంపార్టెంట్ పని అది మాత్రం సక్సెస్ అవ్వకుండా ఉంటుంది దాని దానికి రకరకాల కారణాలు అంటే రాంగ్ పాత్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఒక కలర్ మనకు పడుతుంది కానీ ఆ కలర్ వల్ల ఈ పని అయిపోయింది అని రాంగ్ పాత్లోకి వెళ్తూ ఉంటాం చాలా మంది నాకు కూడా బ్లాక్ అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు జనరల్గా బ్లాక్ నేను నాకు చాలా ఇష్టమైన కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రకరకాల కారణాలు నేను కూడా అంటే నేను మర్చిపోతాను ఫస్ట్ అవాయిడ్ చేయడం విషయం కూడా మర్చిపోతాను నేను ఇష్టం ఒకటి మర్చిపోతా ఈ బిజీ స్కెడ్యూల్ ఏంటంటే ఈ దిశ అయిపోయింది అయిపోయి తర్వాత మన వ్యూవర్స్ నన్ను అడగడం జరిగింది మీరు చెప్పారు కదా మీరు ఎందుకు పాటించట్లేదు అంటే బికాస్ ఆఫ్ అంటే మర్చిపోవడం వల్ల నెగ్లిజెన్సీ కూడా కాదు అది ఒక్కోసారి మళ్ళీ గుర్తొస్తుంది అరే వేసుకోవద్దు మొన్న ఒక రోజు గుర్తొచ్చింది అలాగే ఒక వ్యూఆర్ కామెంట్ పెడితే బ్లాక్ తీ గానే వాళ్ళే గుర్తొచ్చారు అరే మన వ్యూవర్స్ మళ్ళీ వాళ్ళు చూడండి మర్చిపోయింది సో అంటే ఆ కలర్ మనకి తెలియని అవగాహన రాహిత్యం అనుకోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఏ అంటే వేరే రీజన్స్ తో అది క్యాన్సిల్ సక్సెస్ అవ్వకపోతే ఇంకో రీజన్స్ దాన్ని అన్వయించుకుంటారు ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ అనాలా జరుగుతూ రైట్ ఏదైనా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం అది సక్సెస్ కావాలి ఏదైనా ల్యాండ్ కొనడానికి వెళ్తున్నాం మంచి ల్యాండ్ మనకు దొరకాలి బంగారం కొనుక్కుంటున్నాం మనకు నచ్చిన డిజైన్స్ లో దొరకాలి ఇలా ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా ఫస్ట్ ఎవరేమన్నా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఎవరైనా ఎక్కడికైనా అడిగితే ఆ పని ఆపేసేయండి అవును నేను ఎన్నిసార్లు ఈ మాట విన్నాను ఎన్నిసార్లు పనవ్వకుండా వచ్చేసానో చాలా అన్నమాట చివరికి నేను ఒకటి మన వ్యూయర్స్కి చూపిద్దాం ఒక పూజ అని చెప్పి కొనడానికి వెళ్తే మా వారు ఎక్కడికి అని అందరు అయిపోయింది పాపం నిజంగా ఏ షాప్కి వెళ్ళాలి అని అడగ అడగచ్చు కదా ఎక్కడికి అని అడిగారు ఏంటండి వచ్చేటప్పుడు అది దొరకనే లేదు మనకి చూడండి అని అంటే ఇది బాగుంది నేను ఎక్కడికి తీసుకెళ్లాలని అడగడం కూడా పొరపాటేనా సో అదేంటి ఎక్కడికి బయలుదేరే ముందు ఎవరైనా ఎక్కడికి అన్న వర్డ్ వినిపిస్తే ఆ రోజు ఆ పని ఆపేయడం బెస్ట్ నన్ను అడిగితే అయ్యో ఇటు మా వైపు అయితే చాలా కోపం వచ్చేస్తుంది మా అమ్మ అయితే కొడుతుంది కూడా మళ్ళీ మాట్లాడితే ఎక్కడికా అని చెప్పి అసలు మేము అయితే అన్నా నేను అసలు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించలేదు వాళ్ళు అడిగినా కొట్టేది బాగా గుర్తుంది సైడ్ వాళ్ళకి చాలా అనమాట కానీ ఎక్కడికి అని అడగద్దు ఒకటి రెండు ఏంటంటే ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం చాలా రోజుల నుంచి అది వెళ్దాం అనుకుంటున్నాము ఇంట్లోనే ఆగిపోతున్నాం ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ వచ్చింది వెళ్ళాల్సిన పని తప్పకుండా అవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని మిరియాలు తీసుకొని ఇంట్లోనే జల్లేసేయాలన్నమాట అవునా ఫ్లోర్ మీద ఫ్లోర్ మీద జల్లేసేసి ఆ వర్క్ కంప్లీట్ అయింది అని అనుకోవాలి ఇంకొన్ని మిరియాలు నడిచేటప్పుడు బయట మనం గుమ్మం బయట పెట్టేటప్పుడు ముందు మిరియాలు బయట వేయాలన్నమాట ఆ తర్వాత మనం పాదం బయట పెట్టాలి ఒకవేళ ఎప్పుడైనా కాల్ కింద మిరియం గింజ వచ్చినా కూడా పర్వాలేదు అయ్యో తొక్కేసామని అనుకోకండి ఓకేనా లేదు తొక్కిన తర్వాత మళ్ళీ తీసి మామూలుగా పక్కకి వేయండి దాన్ని పెట్టుకొని ఏం పర్వాలేదు కానీ పని మాత్రము చాలా ఫాస్ట్ గా అవుతుంది ఏంటి దానికి ఏంటి రిలేటెడ్ మిరియాలు ఏవైనా కూడా మీరు చూడండి ఆ నేను మనం కొత్తిమీరతో కూడా మన విష్ణు ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలని నేర్పిస్తా మీరు ఏదైనా కానీ ఒక సుగంధ ద్రవ్యం అంటే దానిలో ఆ ఏమంటారు ఇప్పుడు మిరియాలు ఘాటుకి కారానికి ప్రతీక అవునా కొత్తిమీర ఇట్లా వెయ్యంగానే సాంబార్ వేస్తే సూపర్ వస్తుంది అవునా కదా అట్లా అంటే దానికి ప్రత్యేకత ఉంది చూసారా ఇప్పుడు దాల్చిన చెక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది బిర్యానీ ఆకు దానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్లేవర్ అనేది దాని ప్రత్యేకతతో ఇంకొక పదార్థాన్ని మార్చగల శక్తి ఉంది కాబట్టి ఈ పదార్థాలన్నీ కూడా మనకి పని చేయడానికి ఉపయోగపడతాయి బిర్యాల్లో ఏముంది ఘాటు మీరు ఈవెన్ ఎండుమిర్చి అవి వేయకపోయినా కూడా ఆ ఘాటు అనేది మనకి కారం సరిపోతుంది అవునా కారణం ఇంకోటి ఏంటంటే పని ఆ ఘాటు అనేది ఏంటంటే పని ఫాస్ట్గా అయిపోయేటట్టుగా అందుకే కర్పూరంలో కూడా మీరు చూడండి కర్పూరంలో కూడా సువాసన ఘాటు వాసన ఉంటుంది ఈ ఘాటు వేరు ఆ ఘాటు వేరు కానీ సువాసన తొందరగా ఘాటుగా వస్తుంది అందుకనే ఫాస్ట్ గా అయిపోతుంది నిన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలియడం లేదంట ఎందుకో పని జరగట్లేదు ఏంటో ఎందుకు జరగట్లేదు ఏంటి అనేది అర్థం కావట్లేదు అంట ఆవిడ మనం చెప్పిన కర్పూరం దీపం నూనె చెప్పాం కదా కర్పూరంలో దీ కొబ్బరి నూనెలో కర్పూరం కరిగేసి పెట్టండి అని చెప్పి అసలు ఏదైతే అయిందని చెప్పి ముందు స్టార్ట్ చేశారట స్టార్ట్ చేసిన ఫైవ్ డేస్కే వాళ్ళు అనుకోకుండా ఒక వాస్తు శాస్త్రజ్ఞుడిని పన్నిటిని కలవడము అమ్మా ఈ ముఖద్వారం వల్ల ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం ఆయన చిన్న చిన్న రెమెడీస్ చెప్పడం వాళ్ళ పనులని నెమ్మదిగా స్టార్ట్ అవుతూ అయిపోవడం అనేది జరిగింది ఆవిడ ఏమంటారంటే వాస్తవం ఓకే కానీ ఆయన కలవాలనే ఆలోచన కానీ కరెక్ట్ పర్సన్ దగ్గరికి కానీ ఈ కర్పూర దీపమే నన్ను తీసుకొని వెళ్ళింది అంటే ఏంటంటే దీపం అనగానే వెలుగు కదా దారి చూపించింది అనేది ఆవిడ భావన అనమాట నాకు కూడా బాగా నచ్చింది అందుకని ఆ ఘాటు వల్ల పని అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఏం చేసినా కూడా మనీ అట్రాక్ట్ కావట్లేదు అమ్మ మేము ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్నాం దగ్గర దాకా వచ్చి పని ఆగిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఒక ఐదు మిరియాలు పర్సులు వేసుకోండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పర్వాలేదు చక్కగా వేసుకోండి అవి పాడవటం లాంటివి ఉండవు మిరియాలు పాడవు అస్సలు ఘాటుపోతుందేమో కానీ మిరియం పాడవడం మాత్రం నేను ఇవ్వకపో చూడలేదు పూర్వం అయితే అసలు మీరు మామూలుగా ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిరియము ఒక్క మిరియం వేస్తే అసలు ఒక రోజు నాకు బాగా గుర్తుంది సాంబార్లో మిరియాలు వేద్దామని చెప్పి తియ్యం అంటే నేను ఆవాళ్ళాగా మిరియాలు ఏమో అనుకొని ఒక ఆరో ఏడో తీస్తే మా అమ్మ తిట్టింది ఏంటనుకుంటున్నావు కానీ అంత ఘాటు ఇప్పుడు ఉండటం లేదు మనకు అంత క్వాలిటీ దొరకడం లేదు కాబట్టి జాగ్రత్తగా మనం ఒక ఐదారు మిర్యాలు మనకి వర్కౌట్ అయిపోతాయి అయితే ఎవరైతే ఇంకా అంటే డబ్బులు గురించి చెప్పాను అదొకటి ఇంకా ఏదైనా పూజా ద్రవ్యాల్లో కనుక ఇప్పుడు మనం కొబ్బ అదేంటి కొబ్బరి నూనెలో కర్పూరం వేసుకొని కర్పూరం నూనె ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను అందులో ఆ నూనె పెట్టేటప్పుడు ఆ ప్రమిదలో కూడా ఈ ఒక మిరియం గింజ వేయచ్చు మీకు ఇంకా ఓపిక ఉందంటే కొంచెం పొడి కొట్టేసేసి పొడి వేయండి వెలిగించాక వేయాలి వేయచ్చు వెలిగించాక కూడా వేయచ్చు పర్వాలేదు మని ఇంకా ఫాస్ట్ గా అవుతుంది అనమాట మన కొంచెం పూజలు బాగా అంటే ఇంతకు ముందు చేసిన వాళ్ళకి మిరియాల గింజకి ఆంజనేయ స్వామికి ఉన్న ఉన్నంత రిలేషన్ చాలా ఉంది అంటే చాలా ఇష్టం వడల్లో కూడా మిరియాలు దంచి ఉంటారు ఘాట్ వస్తుంది చూడండి మీకు స్వామికి వేసేటప్పుడు ఇష్టం స్వామికి చాలా అట్లా పొంగల్లో కానీ దద్దోజనంలో కానీ శనివారం శనివారం స్వామికి మిరియాలు వేసిన అన్నం ఉత్తి మిరియాలను అన్నం పొడి కూడా కలిపి పెడతారు అన్నం పెప్పర్ రైస్ అట్లా కానీ దద్దోజనం కానీ లేకపోతే కట్ పొంగల్లో మనం మిరియాలి వేస్తాం చాలా బాగుంటుంది కట్ పొంగల్ పెసరపప్పును మిరియాల పొడి వేసి జీలకర్ర వేసి చేస్తాం ఆ రైస్ కానీ ఆ కట్ పొంగల్ కానీ చక్కగా నైవేద్యం పెట్టే చాంజనేయ స్వామికి మంగళవారం శనివారం ఏ వారం మీకు ఈజీ ఉంటే ఆ వారం అక్క మిరియాలు ఇంత హెల్ప్ చేస్తాయి మనకి సాడే సాతిలో కూడా హెల్ప్ చేస్తాయి అంటే ఏనాడు శని ఉంది వాళ్ళు శని భగవానుడు ప్రీతికరం చెందాలి నాయన ఆయన ఎప్పుడు కూడా హీఈ్ అ టీచర్ అండ్ ఇంకోటి ఏంటంటే పూర్వజన్మలో మనం ఏం పాపం చేశామో ఈ జన్మలో ఏం పాపం చేసామో బట్ అన్నిటినీ ప్రక్షాళన చేసి శిక్ష వేస్తే వేశాడు కానీ ఆ ప్రక్షాళన చేసి మళ్ళీ మనని గుడ్ స్టూడెంట్ లాగా నెంబర్ వన్ స్టూడెంట్ ర్యాంకింగ్లో నిలబ నిలవి నిలబెట్టగలడు ఆయన మేలిన బంగారం చెయ్యాలి అంటే ఆయన ఆయన చేతిలో పడాల్సి అదే సో అట్లా ఆయన ఆయన అదేంటి కరుణ అనేది మనం చవి చూడాలి అనుకుంటే కనుక ఇట్లా ఏళ్ళ శని ఉన్నవాళ్ళు అందరూ అర్ధాశ్రమ శని ఉన్నవాళ్ళు అందరూ కూడా లేదు అంటే నిన్న మనం చెప్పాము అది చెప్పలేదు అని బాధపడుతున్నప్పుడు ఈ మిరియాల గురించి వచ్చి నా మైండ్కి సెట్ అయింది చెప్దాంలే ఇప్పుడు అనుకున్నాను ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు పుడతారు కదా ఇరవై ఆరో తారీఖు పుట్టిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే న్యూమరాలజీలో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రళయ అంటే లాగా ఉంటుంది జీవితం ఒక్కొక్కసారి అని చెప్పి చెప్తారనమాట నేనే నేనైతే అదే నేర్చుకున్నాను సో వాళ్ళైనా సరే ట్వంటీ సిక్స్ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా సరే లేదు ఎయిట్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఎయిట్ ఏం కలిసి రావడం లేదు మాకు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా నల్ల బట్టలో అన్ని మిరియాలు వేసేసి మూట కట్టేసేసి మిరియాలు వేసి ఒక ఎనిమిది రూపాయలు ఎనిమిది కదా సంఖ్య ఎనిమిది రూపాయలు రెండు రూపాయల బిళ్ళలు నాలుగైనా పర్వాలేదు రూపాయి బిళ్ళలు ఎనిమిది అయినా పర్వాలేదు ఓకే లేదు ఐదు రూపాయల బిళ్ళైనా పర్వాలేదు మూడు రూపాయలైనా ఎందుకంటే క్వశ్చన్స్ మళ్ళీ అరేజ్ అవుతాయి మనకి ఎలా ఎలా అని కాయిన్స్ ఎక్కువ ఉంటే మంచిది కాబట్టి టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్ యూస్ చేసుకోండి వేసేసి మూట కట్టేసి దాన్ని చక్కగా చిన్న బట్టలు బయట కూర్చుంటారు కదా దేవుడు ఆలయం దగ్గర గుడి బయట కూర్చుంటారు వాళ్ళకి ఇచ్చేసేయండి అది తీసుకున్నందుకు కూడా అదనంగా రెండు రూపాయలు ఇవ్వండి ఓకే చూడండి ఇది సాటర్డేస్ వస్తే అంటే కొంతమంది చెప్తారు కదా ఎంత గ్రీన్ ఉన్నా కేక్స్ తినడం అట్లాంటివి ఏవి కూడా బ్రెడ్ కూడా అట్లా మెయింటైన్ చేసాను సో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి సాటర్డేస్ తినడం బంద్ చేసేసాయండి టోటల్ గా చాలా మంది నాతో అంటారు పూర్వం తినేవాళ్ళం కాదమ్మా ఏంటో ఈ మధ్య అట్లా అలవాటైపోయింది అని అంటూ ఉంటారు లేకపోతే తెలియక తిన్నామమ్మా తర్వాత మాన్వేజ్ అండ్ సాటర్డేస్ అంటారు సో సాటర్డేస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అనేది ముట్టుకోకండి రైట్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే